షేక్పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని సీసీఎల్ఏకు అటాచ్ చేస్తూ మేయర్ తీసుకున్న నిర్ణయంపై రెవెన్యూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘాల నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తరువాత తహసీల్దార్ను ట్రాన్స్ఫర్ చేయడం మరో వివాదానికి దారితీసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులను బదిలీ చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులను బదిలీ చేయాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తీసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసే విషయంలో ఈ నిబంధనలు ఏవీ పాటించలేదని రెవెన్యూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మేయర్గా బాధ్యతలు తీసుకున్న 2 రోజులకే తహసీల్దార్ను ట్రాన్స్ఫర్ చేయడం సంచలనం రేపింది. ఎలాంటి కారణాలు లేకుండా గతంలో జరిగిన గొడవల్ని దృష్టిలో ఉంచుకునే మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని చెప్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. ప్రభుత్వం తమ అధికారాలను తగ్గిస్తోందని రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్లు భావిస్తున్నాయి. మేయర్ కుర్చీలో కూర్చున్న వెంటనే వివాదాలకు తెరతీశారు గద్వాల విజయలక్ష్మి. మేయర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షేక్పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. బంజారాహిల్స్ పరిధిలో తాను అడిగినట్టు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవ్వాలని గతంలో విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆరోపణలున్నాయి. తహసీల్దార్ను విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను కోర్టుకు వెళ్లే సమయంలో అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని శ్రీనివాస్ రెడ్డి గద్వాల విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను అమెరికాలో 20 ఇయర్స్ ఉన్నాను. వీ ఆల్వేస్ ఈక్వాలిటీ ఆఫ్ లేబర్ దేర్. సో నేను అందరు ఒక బీదోడు ఒక గొప్పోడు ఈక్వల్. ఒక ప్రెసిడెంట్ కూతురు కూడా వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది, ఒక బీదోడు కూడా పనిచేస్తాడు. ఇక్కడ ఐ ఆల్వేస్ సా డిఫరెన్స్. సో నేను అది ఐ కెనాట్ టాలరేట్. నేనేంటంటే ఐ జస్ట్ ఆ రోజు కూడా ఇన్సిడెంట్ ఎట్లయిందంటే, బీదో పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు హూ వన్ సర్టిఫికెట్ అమ్మా ఇవాళ వాళ్ళకి ఈబీసీ సర్టిఫికేట్ అవి లేనివి, దే కెనాట్. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ లేనిది దే కెనాట్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఆఫీసెస్లో ఎంత కరప్ట్ అయిపోయినారంటే మనీ తీసుకోంది, దే నాట్ గివింగ్ సర్టిఫికేట్. సో అట్లాంటి వాటిలో నేను తప్పకుండా ఎదిరిస్తాను. అంటే నేను ఆ రోజు కొట్లాడడానికి కూడా పోలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆర్గ్యుమెంటేటివ్ బిట్వీన్ హిమ్ అండ్ ఆయనే నాతో కొంచెం పొలైట్గా. ఐ ఎక్స్పెక్ట్ సమ్ రెస్పెక్ట్ స్పెషలీ టువర్డ్స్ విమెన్, విమెన్ రిప్రజెంటేటివ్స్ కానీ. ఇప్పుడు నేను రిప్రజెంటేటివ్గా వెళ్ళాను, వెన్ హీ డిడ్ నాట్ గివ్ రెస్పెక్ట్ టు మీ, వాట్ రెస్పెక్ట్ ఈజ్ హీ గోయింగ్ టు గివ్ అన్ అదర్ విమెన్ ఆర్ ఎవరన్నా వస్తే. సో అట్లాంటి దాంట్లోపల నేను కొంచెము ఐ థింక్ ఐ హ్యావ్ కోపం అనేది ఉండదమ్మా. ఐ వాంట్ జస్టిస్. శ్రీనివాస్ రెడ్డి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ కె వెంకట్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ షేక్పేట్ తహసీల్దార్ బాధ్యతలు అప్పగిస్తారా అనేది బిగ్ క్వశ్చన్. శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించకపోతే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తాయనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తమ అనుమతి లేకుండా తహసీల్దార్ స్థాయి అధికారిని బదిలీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందనేది మరో ఆసక్తికరమైన వ్యవహారం. షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి బదిలీ వ్యవహారంపై ఒకవైపు దుమారం రేగుతోంది, మరోవైపు ఆయన మాత్రం తహసీల్దార్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఈ ఎపిసోడ్పై ఏమంటున్నారు మా ప్రతినిధి గీత వర్మ అందిస్తారు. షేక్పేట ఎంఆర్ఓ బదిలీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికైనా రిలీవ్ అయ్యారా మీరు లేదా? ఇంకా ఆఫీషియల్ గా రాలేదు, వాట్సాప్ లో చూసింది. మీకు మేయర్ గారికి మధ్య నిజంగానే గొడవ అయిందా? అది చిన్న ఇష్యూ, చిన్న ఆర్గ్యుమెంట్, 5 మినిట్స్ ఆర్గ్యుమెంట్, అది పెద్ద అనుకోని సంఘటన అని అయితే నేను అనుకోను. సార్, వైజాగ్ లో ఆన్ డ్యూటీ లో ఉన్న మిమ్మల్ని సడన్లీ ఇలా సీసీఎల్ అటాచ్ చేయడానికి కారణం? నాకు కూడా తెలియదు ఏం జరిగిందనే తెలియదు. నేను అక్కడ పనిలో ఉన్నాను, ఇట్లా ఆర్డర్ వచ్చిందని మన వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాన్ని. అంటే ఇదేమైనా ఒక కారణం? ఏ నాకు ఖచ్చితంగా చెప్పలేము, తెలియనప్పుడు పూర్తి ఆఫీషియల్గా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్. అంటే నిజంగా అసలు మీ ఇద్దరు మధ్య గొడవ ఏంటి సార్? అంటే ఆ రోజు జరిగింది మాత్రం ఒక సర్టిఫికేట్ గురించి ఫోన్ చేయడం జరిగింది, నేను చెప్పిన సమాధానం తనకు నచ్చలేదు. సో ఇది బదిలీ అయితే చేశామని వాట్సాప్లో వచ్చింది, కానీ ఇంకా అఫీషియల్గా ఆర్డర్ రాలేదని మాత్రం ఎంఆర్ఓ గారు శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు. కెమెరామెన్ సన్నీతో గీతవర్మ, TV9 హైదరాబాద్.